हेलो फ्रेंड्स, वेलकम टू उदीस जर्नल। ई रोज वीडियो लो समर लो बॉडी नी कूल चेसेटुवंटी मूडु रकाल क्विक अंड ईजी रिफ्रेशिंग ड्रिंक्स नी चूडबोतुन्नामु। चेसुकोवडमैते चाला चाला सुलभं, केवलं 5 निमिषाल लोपे मनं ई ड्रिंक्स नी प्रिपेर चेसुकोवच्चु। अंतलो मोदटिदैन ग्रेप ज्यूस नी एला प्रिपेर चेयालो इप्पुडु चूद्दां। दीनि कोसं फ्रेश ग्रेप्स नी 250 ग्राम्स तीसुकुन्नानंडि। इदि सीड्लेस ग्रेप्स, వీటన్నిటిని కూడా ఒక బ్లెండర్ లో యాడ్ చేసుకోవాలి। వీటితో పాటుగా స్వీట్నెస్ కోసమని నేను ఇక్కడ 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ ని యాడ్ చేసుకుంటున్నాను। మీకు పూర్తిగా హెల్తీ వర్షన్ కావాలి అంటే హనీని యాడ్ చేసుకోండి। ఈ గ్రేప్స్ లో ఉండే వగరుతనం ని కొద్దిగా తగ్గించడానికి గాను పెప్పర్ పౌడర్ అలాగే 2 పించెస్ salt, తగినంత చిల్డ్ వాటర్ ని యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి। ఇవంతా బాగా కలిసేలాగా బ్లెండ్ అయిన తర్వాత ఒక ఫిల్టర్ సహాయంతో దాంట్లో ఉండేటువంటి పల్ప్ నంతా కూడా సెపరేట్ చేసేయాలి। అంతేనండి, చాలా క్విక్ గా చాలా హెల్తీ అయినటువంటి గ్రేప్ జ్యూస్ మనకి రెడీ అయిపోయింది। దీని ఐస్ క్యూబ్ వేసుకొనైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిజ్ లో కొద్దిసేపు పెట్టి కూడా తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా తీసుకున్నా కూడా చిల్డ్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి చల్లగా చాలా బాగుంటుంది। ఇంత క్విక్ అయినటువంటి ఫ్రెష్ జ్యూస్ ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి। ఈ గ్రేప్ జ్యూస్ తో పాటుగా గ్వావా జ్యూస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం। నార్మల్ గా జామకాయల్ని కట్ చేసి ఇచ్చినట్లయితే చాలా వరకు పిల్లలు తినడానికి ఇష్టపడరు కదండి। ఇలా ఒకసారి జ్యూస్ ట్రై చేయండి, ఖచ్చితంగా తాగుతారు। అంతే కాకుండా ఈ జామకాయల్లో చాలా రకాల విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయండి, హెల్త్ కి చాలా చాలా మంచిది। ఈ జ్యూస్ ప్రిపేర్ చేయడానికి గాను నేను ఇక్కడ 4 జామకాయల్ని తీసుకున్నాను। సీడ్స్ నంతా ఏమీ రిమూవ్ చేయట్లేదండి, అలాగే యాడ్ చేసిస్తున్నాను। ఎందుకంటే తర్వాత మనం ఫిల్టర్ చేసుకుంటాం కదా, కాబట్టి పల్ప్ ని మనం సెపరేట్ చేసేయొచ్చు। ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న జామకాయల్నంతా ఒక బ్లెండర్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇందులోనే స్వీట్నెస్ కోసమని 4 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను। వద్దనుకుంటే హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఐస్ క్యూబ్స్ ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా బ్లెండ్ చేసుకోవాలి। ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అండి మనం షుగర్, అలాగే జామ పండ్లు, అలాగే మనం ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేసుకొని ఫిల్టర్ చేసుకున్నట్లయితే జామకాయల జ్యూస్ రెడీ అయిపోతుంది। కేవలం 2 నిమిషాలండి, 2 నిమిషాలకే మనం జ్యూస్ ని ఫ్రెష్ గా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। దీని అలాగే కూడా సర్వ్ చేసుకోవచ్చు। నేనైతే ఐస్ క్యూబ్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను, లేదంటే అలాగే కూడా సర్వ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు। ఖచ్చితంగా కిడ్స్ కి అయితే పర్ఫెక్ట్ హెల్తీ డ్రింక్ అని చెప్పొచ్చు। ఇలా మనం ఇంట్లోనే ఈజీగా హెల్తీ డ్రింక్స్ ని ప్రిపేర్ చేసి ఇవ్వడానికి బయట వెళ్ళి తెచ్చుకోవడానికి టేస్ట్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది కదండి। టైం కూడా పెద్దగా మనకు అవసరం పడదు, ఈజీగా క్విక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు। దీంతో పాటుగా సమ్మర్ స్పెషల్ డ్రింక్ అయిన స్వీట్ లస్సీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం। సమ్మర్ అయితేనే బయట ఎల్లంగానే మనకు తాగాలనిపించేది మజ్జిగ లేకపోతే స్వీట్ లస్సీ। ఎంత ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం। దీని కోసం నేను 1 కప్ థిక్ యోగర్ట్ ని తీసుకుంటున్నానండి, ఇది హోమేడ్ యోగర్ట్. దీన్ని ఒక బ్లెండర్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇందులోనే మన టేస్ట్ కి తగినంత షుగర్ ని యాడ్ చేసుకోవాలి, నేనైతే 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను। వీటితో పాటుగా కార్డమమ్ పౌడర్ ని 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకున్నానండి, మీకు ఎలాచీ ఫ్లేవర్ నచ్చితే కొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఐస్ క్యూబ్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఈ ఐస్ క్యూబ్ వలన కొద్దిగా చిల్నెస్ అనేది వస్తుందండి, నేనైతే కోల్డ్ వాటర్ యాడ్ చేసుకున్నాను, మీకు అంత కోల్డ్నెస్ వద్దు అనుకుంటే ఐస్ క్యూబ్స్ ని స్కిప్ చేసేయచ్చు। వీటన్నింటిని కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి। ఎంత బాగా బ్లెండ్ అయ్యి మనకు నురుగ ఫామ్ అవుతుందో టేస్ట్ అనేది అంత బాగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి। మనకిక్కడ స్వీట్ లస్సీ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది, చాలా చాలా క్విక్ గా చేసేసుకున్నాం కదా। ఖచ్చితంగా ఈ 3 డ్రింక్స్ ని కూడా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి। ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేశారంటే నేను యాడ్ చేసే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు। మరొక డెలీషియస్ రెసిపీతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం। అంతవరకు టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్।